పారిశ్రామిక రంగానికి అవసరమైన నైపుణ్యాలు నిరంతరం మారుతూ ఉంటాయని, మూస ధోరణిలోకి వెళ్తే ఉపయోగం ఉండదని ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు పెరిగితేనే అనుకున్న లక్ష్యాలు సాధించగలమని స్పష్టం చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఐఈఏ సదస్సులో భారత్లో నైపుణ్యాభివృద్ది, వనరులు అంశంపై ఆయన ఉపన్యాసం ఇచ్చారు. భారత్లో సంపద సృష్టికి యువతే అత్యంత కీలకమని వివరించారు. ఉన్నత విద్యలో మరిన్ని సంస్కరణలు రావాలని కోరుతున్న కేసీ రెడ్డితో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి. ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణం వేదికలో జరుగుతున్నటువంటి ఐఏ సదస్సులో కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. అది విద్య నుంచి వ్యవసాయం అలాగే ఆర్థిక అంశాలతో పాటు అన్ని అంశాలు కూడా విస్తృతంగా చర్చకు నోచుకుంటున్నాయి. అయితే దీనికి సంబంధించి భారతదేశంలో విద్యా వ్యవస్థ అనేక అంశాలకు సంబంధించి మాట్లాడడానికి ప్రొఫెసర్ కేసీ రెడ్డి కూడా వచ్చారు. ఆయన ఈ అంశాలపై ఏం మాట్లాడతారో అడిగి తెలుసుకుంటాం. సార్, ప్రత్యేకించి ఐఏ సదస్సులో ఎలాంటి అంశాల వలన ఈ ఉపయోగకరంగా ఉంటుందండి? భారతదేశ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న మార్పుల గురించి, అన్ని రంగాలలో మార్పుల గురించి చర్చించడం జరుగుతుంది. అంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఏ రంగాల్లో ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, ఆ అభివృద్ధిలో అందరికీ ఫలితాలు అందుతున్నాయా లేదా, ఎక్కడైనా బడుగు వర్గాలు, బలహీన వర్గాలు ఉంటే వాళ్లకు ఉపయోగపడే పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా పాలసీలను ఎలాగ మార్పు చేయాల్సిన అవసరం ఉంది అనే అంశాల మీద కీలకంగా చర్చ జరుగుతుంది. అనేక దేశాల నుంచి కూడా ప్రతినిధులు రావడం జరిగింది. సుమారు 500 వరకు రీసెర్చ్ పేపర్స్ని చర్చించడం జరుగుతుంది. భారతదేశంలో జరుగుతున్న మార్పులకి అంతర్జాతీయపరమైన మార్పులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయా అనేక అంశాల మీద చర్చ జరుగుతుంది. ఆ నైపుణ్యం మన వరకు ఎంత ఏ మేరకు ప్రమాణాలు ఉన్నాయి మన దగ్గర, లేకపోతే అంతర్జాతీయ స్టాండర్డ్స్తో పోలిస్తే కనుక మనం ఎక్కడున్నాం అసలు? ఇవాళ ఉన్న నైపుణ్యం రేపటికి ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీలో జరుగుతున్న మార్పుల్ని మనం గమనిస్తే ఏ రోజుకు ఆ రోజుకి పరిశ్రమ వాళ్ళు, తర్వాత సొసైటీసు ఆశించిన నైపుణ్యం చాలా క్విక్గా మారిపోతుంది. ప్రొఫెషనల్ కోర్సెస్లో ఎవరైతే ఇవాళ చేరుతున్నారో వాళ్ళు ఉద్యోగాలను ఆశించే వాటి కోసమే వాటిలో చేరుతున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం పాఠ్యాంశాల్లో కీలకమైన మార్పులు తీసుకురావాల్సింది. యూనివర్సిటీల్లో పరిశోధన అనేది చాలా కీలకం. విదేశీ యూనివర్సిటీల్లో ఈ పరిశోధన మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు, కానీ మన విశ్వవిద్యాలయాలన్నీ కూడా ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. అంటే పరిశోధనకు సంబంధించి ఎక్కువ ఫోకస్ కూడా చేయవు. సో ఈ ఐఏ సదస్సు ఏమైనా సిఫార్సులు చేయబోతుందా, దానికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? టీచరే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద ఉండేది, కానీ ఇవాళ మారిపోయింది. ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. అంటే ఒక టీచరు రీసెర్చ్ని అనుసంధానం చేసుకొని పాఠం చెప్పగలిగితేనే విద్యార్థులు క్లాస్ రూమ్కి వచ్చే అవకాశం ఇవాళ ఏర్పడింది. ప్రభుత్వ పరంగా పరిశోధనకి ఎక్కువ గ్రాంట్స్ ఇవ్వాలి, ప్రైవేటు రంగం నుంచి కూడా పరిశోధనకి ఎక్కువ ప్రోత్సహించాలి. అంటే పరిశోధన ద్వారా జరుగుతున్న టెక్నాలజికల్ చేంజెస్లు మనం విద్యారంగానికి అనుసంధానం చేసుకోగలిగితే తప్పకుండా పరిశ్రమలు కూడా ఉపయోగపడుతుంది. డైరెక్ట్గా ఇండస్ట్రీ రెడీ విద్యార్థులు కానీ ఇండస్ట్రీ రెడీ అభ్యర్థులను తయారు చేయడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది, ప్రభుత్వాలు ఎక్కడ సవరించుకోవాల్సి ఉంది? కీలకమైన అంశాల మీద మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే, అడిషనల్ స్కిల్స్ ఏమైనా ఉంటే ఆ ఇండస్ట్రీ పరంగా మనం మార్పులు తీసుకొచ్చే అవకాశం, అది పెద్ద కష్టమని నేను అనుకోవటం లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్కిల్ డెవలప్మెంట్ మీద కొన్ని ఫోకస్డ్గా వెళ్తున్నాయి, ఈ కార్యక్రమం ఎలా ఉందని మేము అభిప్రాయపడుతున్నాను. అంటే స్కిల్ డెవలప్మెంట్ గతంలో కన్నా ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు చాలా బాగా చేస్తున్నారు. బట్ స్కిల్ డెవలప్మెంటు ప్రభుత్వ పరంగానే చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ప్రైవేట్ సెక్టర్ని మనం తప్పకుండా వాళ్ళని అనుసంధానం చేసుకోవాలి. ఇది మొత్తానికి పరిశ్రమలకి అనుగుణంగానే విద్యార్థుల అభ్యర్థులను కానీ విద్యార్థులను కానీ నైపుణ్యం పెంచాల్సి ఉంటుందని చెప్పి ప్రొఫెసర్ కేసీ రెడ్డి చెప్తూ ఉన్నారు. కెమెరాపర్సన్ శేషుతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.